కాంట్రాక్టర్ ఆత్మహత్య అప్పు చేసి మన ఊరు మనబడి పనులు బిల్లులు రాక ఉరి వేసుకొని బలవన్ మరణం నిజామాబాద్ జిల్లా ఆలూరులో ఘటన ఇది దుస్థితి సార్ ఏదో ప్రైవేట్కి కట్టబెట్టేసి ఓవర్ఆర్ డబ్బులు ముందే తీసుకోవడం కాదు సో చాలామంది కాంట్రాక్టర్లు బిల్లులు రాక కోటీశ్వర్లు ఉన్న కాంట్రాక్టర్లు కూడా దిక్కు దివాణా లేక దివాణా తీసిరు చాలామంది ఏడుస్తున్నారు చాలామంది ఘోషపడుతున్నారు వాళ్ళ సేవింగ్స్ అమౌంట్ అంతా కూడా అరే ప్రభుత్వ ఖజానాలు వస్తుందిలే అని చెప్పి ఇది వరకు అబ్బా గవర్నమెంట్ నుంచి నాకు ఒక్క ప్రాజెక్ట్ వస్తారు చాలా రాబాయ్ జీవితం సెటిల్ అయిపోతుండే అని అనుకునేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు అమ్మో ప్రభుత్వమా అసలు నాయన మనల్ని పోతారు అన్న స్థితికి తీసుకొచ్చిర్రు ప్రభుత్వాన్ని జనాలని కాంట్రాక్టర్లని మన ఊరు మనబడి అది చేసింది లేదు పెట్టింది లేదు ఒక మూడు నాలుగో ఐదారో అయినాయి చెప్పాలంటే ఒక మూడు నాలుగో ఐదారో ఎక్కడో అయి ఉంటాయి సో గంభీర్రావుపేటలో కేజీ నుంచి పీజీ వరకు తీసుకొచ్చిన అద్భుతమైన స్కూలు దానికి నేను ఖచ్చితంగా మెచ్చుకుంటా కేటీఆర్ గారిని ఎందుకంటే అది ఆ స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దిర్రు మొత్తం కేజీ నుంచి పీజీ దగ్గర ఒకే దగ్గర ఉండాలని చెప్పి అద్భుతంగా మెరుగులు తిట్టినటువంటి గొప్ప విద్యా దైవం అది విద్యాలయం అది కానీ ఇక్కడ మన ఊరు మనబడి చాలా మేరకు అసలు మరమత్తులు మరమ్మతులు 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 అని చెప్తున్నారు కానీ చాలా స్కూల్స్లో ఇంకా మరమ్మతులు ఇక హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్గా దిక్కులేదు చేయలే మరమ్మతులు ఈ మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ఇంకా డబ్బులు వస్తలేవు మన ఊరు మనబడి అని చెప్పి మరి అసలు నాకు ఒక డౌటు మన ఊరు మనబడికి విరాళాలు వచ్చినాయా ఎన్ఆర్ఐలు మేము అంతిస్తున్నాం ఇంతిస్తున్నాం అని చెప్పి అప్పుడు ముందుకు వచ్చినట్టున్నారు కదా ఆ డబ్బులన్నీ ఏమైనా సార్ ఆ డబ్బులన్నీ ఏమైనా సార్ ఎవరు మింగుతున్నారు ఇవన్నీ లెక్కలు తేల్చారు కదా ఇవన్నీ తీసే బయటికి ఎక్కడికే లేమొస్తుంది వస్తున్న ఇన్కమ్ అంతా ఎటు యూటర్న్ అవుతుంది ఎటు డైవర్ట్ అవుతుంది దయచేసి దీని గురించి లెక్కలు తేల్చాలి కదా మీరు బిల్లులు రాక ఉరేసుకొని బాలవన్ మరణం నిజామాబాద్ జిల్లా ఆలూరులో ఘటన ఇట్లుంది కథ